హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ చూసి కంటెంట్ ఉంది అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే టమాటా చెట్టు యొక్క A to Z కేర్. మనం టమాటా చెట్టు తీసుకోవాల్సిన కేరింగ్ గురించి చూద్దాం. మనం సీడ్స్ వేసిన తర్వాత దగ్గర నుంచి నేను మీకు వరుసగా ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. చూడ ఈ వీడియో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మీకు టమాటా చెట్లు ఈ కలర్ రావడానికి అన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ మీరు టమాటా మన ఇంట్లో వేస్ట్ మన ఇంట్లో కుళ్ళిపోయిన టమాటాలు ఉంటాయి అలాంటివి వేస్తే సీడ్స్ ఆ కుళ్ళిపోయిన టమాటాలు పిండి రసం వేస్తే ఇలాంటి మొక్కలు వస్తాయి. చూడండి ఈ టమాటా మొక్కలు మ్యాక్సిమం 20-30 డేస్కి మనకి ఇలా వస్తాయి. ఒక హైట్ చూపిస్తాను చూడండి. ఇంత హైట్ వచ్చింది. అంత హైట్ వచ్చినప్పుడు దాన్ని వచ్చేసి నేను చూపించిన అంత హైట్ వచ్చిన తర్వాత మనం దాన్ని వచ్చేసి రీపాట్ చేయాలి. రీపాట్ వచ్చేసేసరికి మనకి సైజు కాప్ ఎక్కువగా రావాలంటే 12 ఇంచెస్ సరిపోతుంది. దాంట్లో మనం సాయిల్ మిక్సింగ్ 1% రెడ్ సాయిల్ అయితే 1% ఇసుక 1% కంపోస్ట్ ఎనీ కంపోస్ట్ కవడం కానీ ఏదైనా ఆ సాయిల్ మిక్సింగ్ అలా చేసుకొని డ్రైన్ హోల్ని పెంకులతో కానీ కంకర్రాలతో కానీ కవర్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూస్తున్నాను నేను ఇలాంటి పెయింట్ బకెట్లో వేసాను. వేసిన తర్వాత వాటికి మనం ఇలాంటి చిన్న చూడండి కరెక్ట్గా జానా ఉంది. నా చేతులతో జానా ఉంది కదా. మనం ఇలాంటి చిన్న పొట్టలు వేసినప్పుడు మనం దీనికి ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్లో దీనికి కంపోస్ట్ కానీ మనం ఫెర్టిలైజర్స్ కానీ ఇస్తుంటే ఈ మొక్క అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది. మనకి ఫ్రూటింగ్ కానీ అన్నీ క్లియర్గా ఉంటుంది. మనం ఇలా స్టెమ్ ఎప్పుడు మనం టమాటా చెట్టు చేయాల్సిన కేరింగ్ ఏంటంటే మిర్చి ప్లాంట్లలాగా కానీ బెండ చెట్లలాగా కానీ టిప్స్ అనేది కట్ చేయకూడదు. దీంట్లో మనం అంటే తెలియని వాళ్ళు చేసే తప్పు ఏంటంటే టిప్స్ కట్ చేస్తారు. మీరు ఎప్పుడు టిప్స్ ముడుకు టమాటా చెట్టుకి కట్ చేయి, తెలిసినా తెలియపోయినా టిప్స్ ముడుకు కట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి కట్ చేయకూడదని. తెలిసిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ చేయరు నాకు తెలిసి. అలా అయినప్పుడు ఇలా మనం చూస్తున్నాం కదా స్టెమ్ స్టార్టింగ్ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక జానా వరకు ఇలాంటి సైడ్ బ్రాంచెస్ లేకుండా చూసుకోవాలి. లీవ్స్ కూడా ఉండకూడదు, మనకి లీవ్స్ ఉండకూడదు. ఈ వచ్చేసి ఈ జానా లోపు మనకి సక్కర్స్ వస్తాయి. సక్కర్స్ అంటే ఏంటంటే ఇలా ఒక స్ట్రైట్ మనకి ఒక స్టెమ్ కనపడుతుంది. ఒక అంటే మెయిన్ స్టెమ్కి పర్పెండిక్యులర్గా అంటే అడ్డంగా మనకి ఒక ఆకు ఉంటుంది. ఆకుకి దీనికి మధ్యలో 45 యాంగిల్స్లో ఇలాంటి ఒక కొమ్మ వస్తుంది. దీన్ని వచ్చేసి సక్కర్స్ అంటారు. ఇదనేది మ్యాక్సిమం ఒక 2 ఫీట్ మ్యాక్సిమం 1.5 ఫీట్ వరకు మనం ఆ సక్కర్స్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడు వచ్చిన సక్కర్స్ని అప్పుడు మనం తీసేయటం వల్ల మనం ఈ చెట్టుకి స్ట్రాంగ్గా బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాంటిది టమాటా చెట్టుకి ఇట్లాంటి సపోర్టింగ్ కర్రల సపోర్టింగ్ కూడా కన్ఫామ్గా అవసరం. లేకపోతే ఈ ఫ్రూటింగ్ బరువుకి కింద పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్రూటింగ్ ఇది చూస్తున్నారు కదా ఇలా నేను ఇది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేనైతే ఏమంచలేదు. ఇక్కడ ఒక సక్కర్ వచ్చింది, దీన్ని వదిలేసాను. దీనికి మిల్లీ బగ్స్ వస్తాయి. అవి మనం గంజి ద్రావణం అంటే మనం ఇంట్లో గంజి ఉండి అన్నం వండుకున్న తర్వాత గంజి ఉండేది కదా, దాన్ని ఒక 4 డేస్ ఫర్మెంట్ చేసి స్ప్రే చేస్తే మనకి తగ్గిపోతుంది. లీఫ్ మైనర్ ఉన్న మనకి చెట్టుకి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే చూడటానికి కొంచెం డిజైన్గా ఉంటుంది చెట్టు. ఇలాంటి ఎండిపోయిన ఆకులని అవన్నీ తీసేయాలి. ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఆకులు ఉంటే కూడా తీసేసేయాలి. ఇలాంటి
తీసేసిన తర్వాత మనం ఫ్రూటింగ్ స్టేజ్ వచ్చింది. ఇలా ఇలా ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చింది చూడండి. దీనికి ఫ్లవర్స్ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం మనం పెట్టేది పాట్స్లో ఇలా తక్కువ సాయిల్ ఉండేది. ఇది జానా చూపించే కదా, దాంట్లో ఆల్మోస్ట్ డెప్త్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఫీట్ వరకు అసలు మట్టే లేదు చూడండి, చాలా ఉంది గ్యాప్, మట్టి లేదు. మనం అలా దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. మనం ఇలా పెంచిన తర్వాత మనం వీటికి ఫ్రూట్స్ వస్తాయి. మనం ఫ్లవరింగ్ వచ్చిన స్టేజ్లో ఫ్లవర్ రాలిపోకుండా పొల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే మనకి వచ్చేసి ఫ్లవర్ అనేది నిలబడుతుంది, కాయగా మారుతుంది. ఇలా ఇలా చూడండి, ఇలా గ్రీన్ కలర్లో ఉన్న టమాటా కాయలు రెడ్ మారాలంటే కాల్షియం ఎక్కువ ఉంటే కన్ఫామ్గా మారుతుంది. నేనైతే సాయిల్లో ఏం మిక్స్ చేయలేదు, ఓన్లీ కంపోస్ట్లోని వల్ల ఇలా మీకు కలర్ రాబోతే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకున్నా మనకి కలర్ అనేది వస్తుంది. ఒక 3 times 4 times కలర్ రానప్పుడు 4 times అలా స్ప్రే చేయండి, మీకు కలర్ వస్తుంది. మనం ఫ్లవర్స్ వచ్చేసి కాయ స్టేజ్లో మారేటప్పుడు మటుకు కన్ఫామ్గా మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి కంపోస్ట్ ఇస్తేనే మనకి ఫ్లవర్ అనేది నిలబడుతుంది, లేకపోతే రాలిపోతుంది. కలర్ రావడానికి అయితే కాల్షియం ఇవ్వాలి. ఎగ్స్ పౌడర్ చేసి దాని వెనిగర్లో కలిపేసి మనం కాల్షియం సొల్యూషన్ అయినా ఇవ్వచ్చు. పొల్లటి మజ్జిగ స్ప్రే చేసిన కలర్ వస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇది చూడండి, దీంట్లో 3 టమాటాలు మగ్గాయి, ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఈరోజు వీడియో అయితే ఇది టమాటా చెట్టు గురించి A to Z కేర్. ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.